అదేంటత్తయ్యా, గిరి తృప్తి కోసమైనా మీరు నోరు తీపిచేసుకోవాలి. మరేం పర్వాలేదు, తీసుకోండి. వద్దన్నానుగా, సంతోషం మనసులో ఉంటే చాలు. మీరు సంతోషంగా ఉన్నారంటే నాకు ఆనందమే. తీసుకో విశాల, అభిమానంతో ఇంత దూరం వచ్చి నీకు స్వీట్స్ ఇస్తున్నాడు. వద్దంటే బాధపడతాడు. వద్దంటున్నాను కదా, మళ్ళీ ఎందుకు బలవంతం పెడతారు? మా అయ్యా, అత్తయ్య గారు ఎందుకో కోపంగా ఉన్నారు. వదిలిపెట్టేయండి, నాకు టైం అయింది, నేను వెళ్ళొస్తాను. గిరి, నువ్వు ఫస్ట్ షిఫ్ట్ చేసి వచ్చావు కదా, మరి నేను బయలుదేరినా వస్తాను. మాయా, వస్తానత్తయ్య. లక్ష్మి, ఆగు. ఏంటత్తయ్య? మళ్ళీ ఈ ఇంటికి రావద్దు. ఏమిటత్తయ్య మీరు అనేది? ఈ ఇంటికి రావద్దు, మీ పుట్టింటికి వెళ్ళిపో. లక్ష్మిని పుట్టింటికి రమ్మని వాళ్ళ అన్నయ్య వదిలిని పిలిచారా? లేదు, నేనే వెళ్ళిపోమంటున్నాను. ఎందుకు? ఇంకా నువ్వు ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటే ఈ ఇంటి పరువు బజారుకెక్కుతుంది, మా కుటుంబం ప్రతిష్ట గోదావరి పాలవుతుంది. నేను ఇంట్లో ఉండడం వల్ల ఇంటి పరువు బజారుకెక్కుతుందా? మీరన్నది నాకేం అర్థం కావడం లేదత్తయ్య. నేనేం చేశాను? కారణాలు నా నోటితో నేను చెప్పలేను. పుట్టింటికి వెళ్ళమంటున్నాను, వెళ్ళు అంతే. విశాల, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? కారణం లేకుండా లక్ష్మి పుట్టింటికి ఎలా వెళ్తుంది? అలా వెళ్తే కళ్యాణ్ జానకులు లక్ష్మిని ఏమనుకుంటారు? ఎందుకు వచ్చిందనుకుంటారు? అవన్నీ నాకు తెలీదు. నేను ఈ ఇంట్లో పరువు ప్రాణాలతో మనశ్శాంతిగా ఉండాలంటే లక్ష్మి ఇక్కడ నా ఎదురుగా ఉండకూడదు. ఆమె ఉరికిని నేను భరించలేకపోతున్నాను. ఎందుకమ్మా, లక్ష్మి ఏం చేసింది? మురళి అనే అతనితో తిరుగుతోంది. రాత్రులు అతన్ని ఇంటికి పిలిచి విశాలాక్షి, ఏమిటి నువ్వనేది? నువ్వు లక్ష్మి గురించి మాట్లాడుతున్నావు, కాస్త ఆలోచించి మాట్లాడు. లక్ష్మి అలాంటిది కాదు. ఇన్నాళ్ళు నేను అలాగే అనుకున్నాను, కానీ అది పొరపాటని ఇప్పుడు తెలిసిపోయింది. నన్ను మీరు అనుమానిస్తున్నారా? మురళి అనే అతనెవరో నాకు తెలియదు అత్తయ్య. మీరు తల్లిలా నన్ను అర్థం చేసుకున్నారనుకున్నాను. మీరు నా గురించి ఇలా ఆలోచించడం నేను తట్టుకోలేకపోతున్నాను. మీరు పొరపాటు పడ్డారు, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. చాలా, నాకు కళ్ళు లేవు. కొడుకు జైలు పాలయ్యాడు, భర్త రాత్రుళ్ళు ఇంట్లో ఉండడు. వీటిని ఆసరాగా తీసుకున్నావు. నువ్వెలా తిరిగినా అడిగేవాళ్ళు లేరనుకున్నావు. మీ విషయం ఎక్స్పోర్ట్ కంపెనీ మేనేజర్ దృష్టికి కూడా వెళ్ళింది. అంతేకాదు, మురళి ఈ ఇంటికి వచ్చాడనడానికి, నీతో మాట్లాడాడనడానికి ఆధారాలున్నాయి. ఏమిటా ఆధారాలు? మురళి లక్ష్మి కోసం పట్టీలు చీర తీసుకొచ్చాడు, వాటిని లక్ష్మి తీసుకుంది. విశాలాక్షి, నేనంటున్న ప్రతి మాట నిజం. కావాలంటే గదిలో ఉన్న బీరువా తెరిచి చూడండి. లక్ష్మి, ఇవి నువ్వు కొన్నవే కదా? ఇవి నేను కొన్నవి కాదు, నా బీర్వాలోకి ఎలా వచ్చాయి? మురళి నీ కోసం బీర్వాలో ఉంచి వెళ్ళాడు. ఏమీ తెలియనట్టు ఇంకా నటిస్తావెందుకు? నాకు చెవులున్నాయి. గదిలో మురళి నువ్వు మాట్లాడుకోవడం చాలా సార్లు విన్నాను. ఇంకా నీతో మాట్లాడనవసరం, బయటికి వెళ్ళు. అత్తయ్య, పట్టీలు చీర ఎవరు బీర్వాలో ఉంచారో నాకు తెలీదు. ఎవరో కావాలని చేసిన పనిలో ఉంది. నన్ను నమ్మండి, నేను ఏ తప్పు చేయలేదు. అవునమ్మా, లక్ష్మి చాలా అమాయకురాలు. ఆమెను మీరు అనుమానించడం బాగులేదు. ఆమె ఏ తప్పు చేసుండదు. నువ్వు మాట్లాడొద్దు గిరి. లక్ష్మి, పరువు కోసం ప్రాణం ఇచ్చే మా ముందు నువ్వింకా నిలబడ్డావంటే మేం చచ్చినట్టే లెక్క. వద్దయ్య, అంత మాట అనొద్దు. వెళ్ళిపోతాను. వెళ్లే ముందు నేను చెప్పే మాట ఒక్కటే, నేను ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యను. వెళ్ళొస్తాను, తప్పకుండా మళ్ళీ ఇంటికి వస్తాను. లక్ష్మి.
वेत मस अंत सहजमो स्कूटर वाल बटल की आईल आव अंत सहजम बटल उतक चस्ना मन पे दी चुनाव स्कूटर मार्चमनी मार्चने मार्चर स्कूटर गोपतन बजाज कंपनी तैयार मोटमोद स्कूटरा కాదు మా నాన్నగారు కష్టార్జితంతో కొన్న స్కూటర్ ఈ స్కూటర్ మీద అప్పుడు మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళొచ్చేవారు ఇప్పుడు నేను వెళ్తున్నాను నాన్నగారు మిగిల్చిన ఇల్లు ఎలాగో పోగొట్టుకున్నాం ఆయన గుర్తుగా మిగిలింది ఈ స్కూటరే కొన్ని పాడైపోయినా అలాగే ఉంచుకోవాలి నిజానికి ఈ స్కూటర్ని అమ్మినా ఇప్పుడు ఎవరు కొనుక్కోరు జానకి పైగా ఈ బుజ్జి ముండకు పెద్దగా రిపేర్లు రావు పెట్రోల్ ధర ఎన్నిసార్లు పెరిగినా ఇదిచ్చే మైలేజ్ లో ఏ మార్పు లేదు बस टिकट तो पोलिस्ते मन स्कूटर चवक बस कोसम पड़िगापुल पड़क्कर्लेदु नन्नु क्षमिंचंडि महाप्रभु इंकेप्पुडु मी स्कूटर माटेत्तनु ओप्पुकुन्नाव कदा दंडं पेट्टिन आ चेतुलतोने स्कूटर तुडिचिपेट्टु संतोषिस्तानु इंट्लो नाकु बोल्डंत पनुंदि हलो चेतुलु कडुक्कोवडानिकि कनीसं ओ बकेट नीळैना तेच्चिपेट्टु मी चेतुलकुन्न आयिल् उट्टि नीळतो कडिते पोदु चिट्टि एंटोदिना ओ बकेट तो नीळ्लु सोप् इल्ल पट्रा अलागे मन लक्ष्मक इंटी कदा अनी तो जानकी चिट्टी नी चेवल अबेदी चिट्टी की नालुगु रोजुलु सेलवु दोरికే कदा दोरికితే चिट्टी लक्ष्मी वाल इंटी वेल्लालनी आश पड़तोंदंडी नाकु लक्ष्मी चूडालनुंदी आ विषय मुंदु चेप्पु इला चूंडी नेनु चेप्पेदि बागा विनंडी మీరిద్దరు లక్ష్మి ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు కంగారు పడ్డారా మీరు మాత్రమే లక్ష్మి ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు నేను కూడా వస్తాను ఆ జానకి ముగ్గురం కలిసి మన స్కూటర్ మీదే వెళ్దామా మీకు దన్నో నేను రాను భయపడకులే ముగ్గురం కలిసి ఆటోలోనే వెళ్దాం ఏదో ఆటో మన ఇంటి వైపు వస్తుంది లక్ష్మి చిట్టి లక్ష్మి మన ఇంటికి వచ్చింది ఇప్పుడు నీ గురించి అనుకున్నా లక్ష్మి లక్ష్మి ఏంట మాలా ఉన్నా లక్ష్మి ఏమైంది లక్ష్మి లక్ష్మి ఏం జరిగిందమ్మా ఎందుకు ఇలా ఏడుస్తున్నా అక్క ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావ్ నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది చెప్పక్క ఏడుపు తప్ప నాకేమీ మిగలలేదు లక్ష్మి వదిన లక్ష్మి ఏం జరిగిందో చెప్పరా ఈ ఇంటికి రావద్దు మీ పుట్టింటికి వెళ్ళిపో ఇంకా నువ్వు ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటే ఈ ఇంటి పరువు బజారుకి ఎక్కుతుంది మా కుటుంబం ప్రతిష్ట గోదావరి పాలవుతుంది కారణాలు నా నోటితో నేను చెప్పలేను పుట్టింటికి వెళ్ళమంటున్నాను వెళ్ళు లక్ష్మి ఇక్కడ నా ఎదురుగా ఉండకూడదు ఆమె ఉరికిని నేను భరించలేకపోతున్నాను మురళి అనే అతనితో తిరుగుతోంది రాత్రుల తన్ని ఇంటికి పిలిచి అత్తయ్యని అనుమానించి ఇంట్లో నుంచి పంపించేశారు మీ అత్తగారిని అనుమానించిందా అంత తప్పులు ఏం చేసావ్ కళ్ళున్న రాముడు చెవులను నమ్మి సీతను అనుమానించాడు కళ్ళు లేని విశాలాక్షి నిన్ను అనుమానించి ఇంట్లోంచి పంపించేసిందా నా చెల్లెలు ఏం తప్పు చేసిందని ఇంట్లోంచి పంపించేసింది నా చెల్లెలు దిక్కులేంది కాదు ఆమెకి అన్నయ్య ఉన్నాడు అతనికి ఇదేవిటి అని అడిగే ధైర్యం ఉంది ఆవిని నిలదీసి అడుగుతాను చౌడి 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 ఆగండి నా మాట వినండి ఏంటి మీకు ఆవేశం ఎక్కువ తొందరపడి మీరు ఏదైనా మాట్లాడితే దాని వల్ల నష్టం మా లక్ష్మికేనండి ఆడపిల్లకే కాదు పుట్టింటి వాళ్ళకు కూడా భూదేవంత సహనం ఉండాలి కష్టాలు మనుషులకే వస్తాయి ఆకురాయి గీతలకు నిలబడినప్పుడే బంగారం విలువ పెరుగుతుంది
కష్టాల కడలికి తట్టుకున్నప్పుడే మనిషి మరింత రాటు తేల్తాడు. లక్ష్మి గురించి మనకు తెలుసు కదండి. నిజమే జానకి, కానీ ఆవిడే ఆ విశాలక్షి గారు లక్ష్మి మీద నింద వేస్తుందా, నా లక్ష్మిని అనుమానిస్తుందా? కళ్యాణ్, పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కారు. అవునమ్మా, మాట పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, కానీ అన్నవాళ్ళు ఈ అన్న బతికుండక నా చెల్లెళ్లను ఎవరు ఏమి అంటారికి వీల్లేదు. దయచేసి ఆవేశపడకండి, నెమ్మదిగా లక్ష్మిని అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అనర్థాలకి దారితీస్తాయి. నా మాట వినండి. హలో, ఎవరు మాట్లాడేది? నేను ప్యూను మాట్లాడుతున్నా. మీరు ఎవరు సార్? రై, నేను రా కళ్యాణ్ని. చెప్పండి సార్. రై, ఈరోజు నేను ఆఫీస్కి రాను, ఓ ముఖ్యమైన విషయం మీద బయటికి వెళ్తున్నాను. ఈ విషయం సుందర్తో చెప్పు, అతను మేనేజర్తో మాట్లాడతాడు. సరేనా? అలాగే సార్. ఇవాళ ఆఫీస్కి ఎందుకు వెళ్ళడం లేదండి? మనసు ప్రశాంతంగా లేదు జానకి, రాత్రి అస్సలు నిద్ర పట్టలేదు. విశాలాక్షి గారు లక్ష్మిని మన ఇంటికి సంతోషంగా పంపించుంటే అసలు ఈ ఆలోచనలు ఏవి ఉండేవి కాదు. ఏం జరిగిందో తెలియాలి. విశాలాక్షి గారికి లక్ష్మి మీద ఎందుకు కోపం వచ్చిందో తెలియాలి. సమయం వచ్చినప్పుడు అన్నీ అవే తెలుస్తాయిలేండి. ఆ సమయం ఇప్పుడే రావాలి. మనం వాడింటికి వెళ్ళి తీరాలి. విశాలక్షి గారిని కారణం ఏమిటని నిలదీయాలి. లక్ష్మి వస్తోంది. నువ్వేమి బాధపడకు జానకి, అన్నిటికీ ఆ భగవంతుడు ఉన్నాడు. అన్నయ్య, మా అత్తయ్య నన్ను ఇంట్లో నుంచి ఎందుకు బయటికి గెంటిందో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం నిజం, నేను ఏ తప్పు చేయలేదు. లక్ష్మి, నువ్వు ఏ తప్పు చేయవని మాకు తెలుసమ్మా, కానీ మీ అత్తగారు ఎందుకు ఇలా ప్రవర్తించారో, నిన్ను బయటికి పంపడానికి గల కారణమేమిటో మేము తెలుసుకోవాలిగా. దానికంటే ముందు నేను జైల్లో ఉన్న రాజేష్ని చూడాలి. ఇలా చూడు లక్ష్మి, ముందు అత్తయ్య గారింటికి వెళ్ళి కారణం ఏమిటో తెలుసుకుందాం, ఆ తర్వాత రాజేష్ని కలుద్దాం. అలాగే అన్నయ్య, నువ్వెలా చెప్తే అలాగే. సరే, పద్జానకి మీరు వెళ్ళి ఆటో పిలవండి. నందిని, నందిని, నీకో శుభవార్త. లోపలికొచ్చి ఏడు. ఏడవటానికి లోపలికి రావటం ఎందుకు? అయ్యో నా మతివండ, నీకు ఏ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థమై చావదు. మెప్పు పొందాలని చూసిన ప్రతిసారి నాకు ముప్పే ఎదురవుతుంది, చెంప పంపరపంచకాయలా పగులుతుంది. నీకు ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పను? నాంచకుండా నోటితో చెప్పు. చెబుతాను. కళ్యాణ్ చెల్లెలు లక్ష్మిని ఆ గుడ్డి విశాలాక్షి ఇంట్లోంచి బయటికి గెంటేసింది. వేరే దిక్కులేక లక్ష్మి పుట్టిల్లు చేరింది. నువ్వు చెప్పేది నిజమా? ఇందాక మాట్లాడింది శేషారత్నం కాదా? అయ్యో నా మతిమండ. శేషారత్నం, నీ చిన్న మెదడు పెద్ద మెదడు రెండు ఎప్పుడో చితికిపోయాయి, ఇంకా నామతి మండ అంటావెందుకు? అమ్మ నాయను, వెల్ డన్ గిరి. లక్ష్మిని వాళ్ళత్తయ్య ఎలా చీకొట్టిందో కాస్త వివరంగా చెప్పు.
చెప్పిన పని చెప్పినట్టు పూర్తి చేసావు. నాకు నీతో చాలా పనుంది లక్ష్మిని. ఒక్కదాన్ని మాత్రమే ఇప్పుడు మనం పుట్టిలు చేర్చాం. ఇంకా ముగ్గురు ఉన్నారు ముత్తైదువులు. పుట్టింటికి చేరాల్సిన వాళ్ళు. వేసే ఒక్కొక్క అడుగు ఉక్కు పాదవలా కళ్యాణ్ చెల్లెళ్ల బ్రతుకు చిందరవంతర చెయ్యాలి. క్యూ కట్టి మిగిలిన ముగ్గురు పుట్టింటికి రావాలి. భర్తలకు దూరమై అన్నా వదినలకు భారమై పుట్టింట్లో పుట్టెడు దుఃఖాలు అనుభవించాలి. నన్ను బాధ పెట్టిన ఏ ఒక్కరూ సుఖంగా ఉండడానికి వీల్లేదు. పగబట్టిన వాళ్లకు నేను నందిని కాదు కాళిందిని.